హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇదేంటి అని అంటే ఏడిఈ అండ్ డిఈ, డిఎల్డి, ఎస్టిఎల్డి ఉన్న వాళ్ళందరి కోసం ఏంటి అని అంటే కే మ్యాప్, ఫైవ్ వేరియబుల్ కే మ్యాప్ని ఏ విధంగా మనం మ్యాప్ చేయాలి, ఇది ఎస్ఓపిలో మనం ఫైవ్ వేరియబుల్ కే మ్యాప్కి వన్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అండ్ గ్రూపింగ్ ఎలా చేయాలనేది చెప్తాను. ఒకవేళ కనుక మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అసలు బేసిక్ రూల్స్ ఏంటి అండ్ కీ పాయింట్స్ ఏంటి, గ్రూపింగ్ కండిషన్స్ ఏంటి, టూ వేరియబుల్, త్రీ వేరియబుల్, ఫోర్ వేరియబుల్ వరకు చాలా క్లియర్గా చెప్పాను. ఆ ముందున్నటువంటి వీడియోలు అన్నీ చూసుకొని అప్పుడు ఫైవ్ వేరియబుల్కి రండి బేట, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఫైవ్ వేరియబుల్ అనగానే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను చూడండి. మనకి టూ వేరియబుల్ అంటే టూ టు ది పవర్ ఆఫ్ ఎన్, టూ అంటే ఫోర్ సెల్స్ ఉంటాయి. ఫైవ్ ఫోర్ వేరియబుల్ అంటే టూ పవర్ ఫోర్ 16 అన్నాను. మరి ఫైవ్ వేరియబుల్ అంటే ఇక్కడ టూ టు ది పవర్ ఆఫ్ ఫైవ్. టూ టు ది పవర్ ఆఫ్ ఫైవ్ అంటే ఎంత నాన్న మనకి, టూ టూజా ఫోర్, ఫోర్ టూజా ఎయిట్, ఎయిట్ టూజా 16, 16 టూజా 32 సెల్స్ ఉన్నటువంటి కే మ్యాప్ మనకు కావాలి. 32 సెల్స్ అనేవి ఒక్క దాంట్లో పాసిబుల్ అవ్వవు, అందుకని టూ, ఒకటి 16 వేరియబుల్, ఇంకొక 16, ఈ రెండింటిని కలిపి తీసుకుంటాను చూడండి. అదేంటంటే ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఏ బార్ అనుకోండి అండ్ ఇది ఏ అనుకోండి. ఫైవ్ వేరియబుల్ అని అంటే ఇది మీకు అర్థమవుతుంది కదండి. ఫైవ్ వేరియబుల్ అని అంటే మనకి ఇక్కడ ఏంటిది, ఏబిసిడిఈ వరకు ఏంటండి, ఏబిసిడిఈ, ఏకి నేను ఏ బార్ ఏ రిప్రజెంటేషన్ నోటేషన్స్లో ఇచ్చేసాను. అండ్ హౌ మెనీ వేరియబుల్స్ ఈజ్ రిమైనింగ్, బిసిడిఈ కదా. ఫస్ట్ ఎప్పుడైనా డౌన్ ది లైన్ నేను ఫస్ట్ ఆల్ఫాబెటికల్గా తీసుకుంటాను బీసీ, తర్వాత వచ్చేది ఏంటిది డిఈ, ఇక్కడ కూడా బీసీడిఈ. కానీ ఇక్కడ నెంబరింగ్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి మేడం అంటే, మనం ఏ విధంగా అయితే ఫోర్ వేరియబుల్కి ఇచ్చామో లొకేషన్స్ అదే విధంగా ఇవ్వండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. మీకు తెలుసు కదా మనకి గ్రే కోడ్ ఎలా రాస్తాము, 0001, ఇది స్కిప్ చేసి ఇక్కడ 10, ఇది 11, లైక్ దట్ 0001, 1011, ఇది స్కిప్ చేసి 10 రాస్తాం. అదే ప్రాసెస్లో నేను ఫస్ట్ వీటికి లొకేషన్స్ ఇస్తాను. లొకేషన్స్ ఎలా ఇవ్వాలి నేను ఇక్కడ, ఫస్ట్ ఈజ్ 0, వై బికాస్ ఏబిబిసిడిఈ 0000, 0 ప్లస్ 1s, 2, సారీ ఇది దీనికి వెళ్ళొద్దు, 11ని స్కిప్ చేయండి. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళాలి, 01 తర్వాత 10, దిస్ ఈజ్ 2, ఇది 3, నెక్స్ట్ 4, 5, 6, 7, ఈ రో మొత్తం స్కిప్ చేసి 10 కంప్లీట్ చేద్దాము. 7 అయిపోయింది కదా, 8, ఓకే 9, 10, 11, 12, 13, స్కిప్ దిస్, 14, ఇప్పుడు దీనికి రండి 15. ఇదే విధంగా ఇక్కడ ఏదైతే ఎండ్ అయిందో దాని తర్వాత నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తాం. 15 కదా, 15 తర్వాత ఇక్కడ కూడా సేమ్ లైక్ ద సేమ్ గ్రే కోడ్, 0001, 1011, 0001, 1011. మీకు తెలుసు 0 రిప్రజెంట్స్ ద కాంప్లిమెంట్, 1 రిప్రజెంట్స్ ద యాక్చువల్ వేరియబుల్. ఇక్కడ ఇదేంటో ఎండ్ అయింది 15, దెన్ స్టార్ట్స్ విత్ 16 బెట. మేడం 16 సెల్స్ కదా అంటే 0 to 15 16 కదండి. నా 16, 17, ఇక్కడ వెళ్ళండి 18, 19, 20, 21, ఇదేంటిది 22, ఇదేంటి 23, ఈ రో మొత్తం స్కిప్ చేయండి. 24, 25, స్కిప్ దిస్, 26, ఇప్పుడు 27, నెక్స్ట్ 28, 29, స్కిప్ దిస్, 30, 31. మేడం 32 అన్నారు కదంటే 0 to 31 అంటే టోటల్ 32 లొకేషన్స్ వస్తాయి, రైట్. ఇప్పుడు నేను ఎప్పుడైనా మీరు ఇది ఎస్ఓపిఆ పిఓఎస్ అని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే, ఇచ్చినటువంటిది సమేషన్ స్మాల్ ఎమ్ ఉంటే దాట్ ఈజ్ ఇన్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఎస్ఓపి, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో ఉంది క్యాపిటల్ ఎం, పై ఆఫ్ ఎం క్యాపిటల్లో ఉంటే అది మ్యాక్స్ టర్మ్స్, దట్ ఈస్ పిఓఎస్. పిఓఎస్ ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఇది సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఎస్ఓపి కాబట్టి ఈ ప్లేసెస్లో ఐ హ్యావ్ టు ఇన్సర్ట్ వన్స్, ఏవైతే వాల్యూస్ ఇచ్చారో వాటి ప్లేస్లో నేను వన్ని డినోట్ చేయాలి. 0 ప్లేస్లో 1 వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకెక్కడ వస్తుంది, 1 ప్లేస్, నెక్స్ట్
7, నెక్స్ట్ 9, అండ్ నెక్స్ట్ 11, అండ్ నెక్స్ట్ ఇక్కడెక్కడైనా ఉందా 13, ఇంకా 15, డన్. 15 వరకు ఇక్కడ 16 ఉంది, అంటే ఇక్కడ 16, నెక్స్ట్ 17, నెక్స్ట్ 23, నెక్స్ట్ 25, డన్. నెక్స్ట్ 27. మేడం, మరి దీన్ని ఎలా గ్రూప్ చేస్తారు అని అంటే, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము 2 పవర్ 5 అంటే 32, అంటే మనం ఎలా చెక్ చేయాలి, 32 వన్స్ పాసిబులా, చెక్ చేయండి. అండ్ తర్వాత 16 వన్స్ పాసిబులా, అండ్ దాని ముందు ఏంటిది, 2 2 4 4 2 8, 8 2 16, 8 వన్సా, 4 వన్సా, 2 వన్సా, ఈ విధంగా ఉండాలి గ్రూపింగ్. మరి 32 వన్స్ ఎలా పాసిబుల్ అవుతుంది మేడం అంటే, ఇక్కడ ఉన్నటువంటి అన్ని, ఇప్పుడు సపోజ్ అన్ని ప్లేసెస్లో 1, అంటే దీనికి కరస్పాండింగ్ సిమెట్రిక్ టేబుల్ తీసుకున్నాం, రైట్? దీనికి దిస్ ఇస్ ద సిమెట్రిక్ టేబుల్, ఓకే? దీనికి యాక్చువల్గా సపోజ్ 5, 7, 13, 15లో ఉంటే, ఇక్కడ కూడా 5 ప్లేస్ అంటే ఏంటిది, 5 ప్లేస్ అంటే 21, 23, 29, 31, ఇవి రెండు ఉన్నప్పుడు, అప్పుడు దట్ ఈజ్, అంటే ఈ ఫోర్ వన్స్ తీసుకుంటే అది 8 గ్రూప్ పాసిబుల్ అవుతుంది. ఆ విధంగా కూడా చెక్ చేస్తాం, రైట్? ఇప్పుడు మీరు ఎలా చెక్ చేస్తారు అని అంటే, మన ఫస్ట్ గ్రూప్ వచ్చేసి, మరి ఫస్ట్ గ్రూప్ ఏంటిది మేడం అని అడుగుతారు, రైట్? ఫస్ట్ గ్రూప్ వచ్చేసి నేను మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నటువంటి గ్రూప్కి వెళ్దాం, లేదా రెండిట్లో. చూడండి అమ్మ, ఇక్కడ 13, 15, 9, 11లో ఉంది. మరి ఇక్కడ 13 అంటే 29, 31లో ఉంటే కనుక, ఇక్కడ 4 వన్స్, ఇక్కడ 4 వన్స్, 8 గ్రూప్కి వెళ్ళిపోవచ్చు, రైట్? అంటే 8 గ్రూప్ అనేది పాసిబుల్ అవ్వదు, రెండిట్లో సేమ్ సిమిలర్గా ఉండాలి, సిమెట్రిక్, అవునా? బట్ రెండిట్లో సేమ్గా ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి, ఇగో ఇక్కడ ఉంది బేట, ఏంటిది అది, ఒకటి వచ్చేసి చూడండి, రెండిట్లో సేమ్గా ఉన్నదానికి చెక్ చేద్దాం. ఇది ఒకటి గ్రూప్, ఇది ఒకటి, ఈ రెండు కలిపితే 4 గ్రూప్ అయింది కదా, 4 గ్రూప్, ఎస్ 4 గ్రూప్. అందుకని నేను దీన్ని ఏమంటాను, నేను ఫస్ట్ గ్రూప్గా నేమ్ ఇవ్వండి. తర్వాత 4 వన్స్ వచ్చే గ్రూప్స్ ఇంకెన్ని ఉన్నాయి, 8ఆ, రావు. ఇక్కడ 2, ఇది 4 వన్స్ వచ్చాయి. ఇంకెక్కడ 4 వన్స్ వస్తాయి చూడండి, ఇగో చూడండి అమ్మ, నాకు ఇక్కడ కూడా 4 వన్స్ వస్తాయి. ఏంటిది, ఈ 4 వన్స్ ఓన్లీ ఫ్రమ్ ఏ బార్ టేబుల్ నుంచి వస్తాయి, ఇది నా సెకండ్ గ్రూప్. మరి ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు కదా మేడం, తీసుకోవచ్చు అంటే తీసుకోండి, లెంత్ చెక్ చేయండి, ఉంటేనేమో పర్వాలేదు, ఉంటే ఇక్కడ 4, ఇక్కడ 4, 8కి వెళ్ళిపోతుంది. లేదు కాబట్టి నాకు ఇక్కడ 2, 4 గ్రూప్స్ ఒక గ్రూప్ వచ్చింది, అగైన్ 4 గ్రూప్స్ ఇంకొక గ్రూప్ వచ్చింది, డన్. మరి తర్వాత ఇంకా 4 గ్రూప్ ఆఫ్ 1స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే, చూడండి ఇక్కడ నాకు 4, ఇక్కడ 2 వన్స్ ఉన్నాయి కదా, సేమ్ లొకేషన్స్లో ఉండాలి ఇంకో మ్యాప్లో కూడా, అప్పుడే మీరు ఈ రెండింటిని ఒక 4 1 గ్రూప్గా చేస్తారు, ఓకే? ఇక్కడ ఉంది, దిస్ ఈజ్ మై 3rd గ్రూప్. ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీస్ ఇంకా వన్స్ ఎక్కడైనా మిగిలిన్నాయా? ఇక్కడ మిగిలిన్నాయండి 1. ఆ 1, 4 వన్స్ అయిపోయింది. నెక్స్ట్ కావాల్సింది 2 వన్స్. 2 వన్స్ అంటే ఏంటిది, సేమ్ లొకేషన్స్లో ఇక్కడ ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది, 7 అండ్ 23 లొకేషన్. ఈ 1ను ఒక, ఈ 1 కలిపితే 2 గ్రూప్ ఆఫ్ 1స్ అయిపోతాయి, అవునా? అంటే నాకు ఫస్ట్ 4 వన్స్ ఒక గ్రూప్ వచ్చింది, ఇంకో 4 వన్స్ ఒక గ్రూప్ వచ్చింది, ఇంకో 4 వన్స్ గ్రూప్ 3 వచ్చింది, ఈ లాస్ట్కి వచ్చింది ఏంటిది, 2 వన్స్ది గ్రూప్ 4 వచ్చింది, డన్. నేను దీనికి ఇప్పుడు ఏంటిది, ఏం రాయాలి, బులియన్ ఎక్స్ప్రెషన్ రాయాలి. ఎలా రాస్తానంటే, బులియన్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇజ్ ఇట్ విజిబుల్, ఇక్కడ కనిపిస్తుందా మీకు, రాయొచ్చా? ఎస్ రాయొచ్చు. బులియన్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉంది, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు, ఫస్ట్ గ్రూప్లో చెక్ చేద్దాం మనం, బోత్ రెండిట్లో తీసుకోవాలి వేరియబుల్స్. ఫస్ట్ గ్రూప్ తీసుకుంటే చూడు, ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, బట్ ఏది ఎక్స్ట్రా వస్తుంది నేను చెప్తాను, బాగా వినండి. ఫస్ట్ గ్రూప్లో ఏదైనా గ్రూప్ 1, గ్రూప్ 2లో రెండిట్లో వస్తుంది అని అంటే, ఏ బార్ నుంచి ఏకి చేంజ్ అవుతుంది, అవునా? ఏ బార్ నుంచి ఏకి చేంజ్ అవుతుంది, దాన్ని రాయక్కర్లేదు ఏ వాల్యూ. ఒకవేళ ఓన్లీ ఏ బార్లోనే ఉంది అని అంటే, అప్పుడు అది మీరు
కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో నాకు ఇక్కడ ఏ బార్లో ఉన్నాయి ఈ 1-1 అనేది, ఇది కదా నా ఫస్ట్ గ్రూపు. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి నేను దీనిలో ఏ టు ఏ బార్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏ వేరియబుల్ రాయను. బట్ రో వైజ్ చూస్తే 1-0, 1-0 అంటే బీసీ, ఓన్లీ రో అంటే బి, అంటే 1 అంటే బి, 0 అంటే సి బార్. ఓకే, రో రాశాను. మరి కరస్పాండింగ్ కాలం అంటే 0-1 నుంచి 1-1, ఏది కాన్స్టెంట్గా ఉంది, ఈ కాన్స్టెంట్గా ఉంది, ఈ రిప్రజెంట్స్ 1 రైట్, ఎందుకంటే 1 కాబట్టి అది రాయండి. బట్ డి అనేది 0 to 1 వేరియట్ అవుతుంది. డన్, గ్రూప్ 1 ఈజ్ ఓవర్. నెక్స్ట్ గ్రూప్ 2, కమింగ్ టు గ్రూప్ 2. గ్రూప్ 2 ఎక్కడుంది, ఇది కదండి గ్రూప్ 2. ఈ 4 1s ఇక్కడ చూడండి అమ్మా, ఈ 4 1s దగ్గర మీరు బాగా చూడండి మేడం, ఈ 4 1s అనేది ఓన్లీ ఏ బార్ మ్యాప్లోనే ఉన్నాయి, ఏ బార్ టేబుల్లోనే ఉన్నాయి, ఇక్కడ లేదు. ఏ టేబుల్లో, ఏ టేబుల్లో ఉంది నాకు, ఏ బార్లో ఉంది కాబట్టి ఏ బార్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రెండిట్లో ఉంటే తీసుకోవద్దు. ఏదైతే ఒకటే టేబుల్లో ఉంటే దాన్ని కంపల్సరీ రిప్రజెంట్ చేయాలి, అంటే అది కాన్స్టెంట్ అన్నట్టు. ఇప్పుడు దీనికి రోస్ కాలమ్స్, దీనికి రోస్ రోస్ చెక్ చేస్తే ఇది 1-1 సేమ్ ఉంటుంది, 1-2-0 అంటే బి అనేది సేమ్ ఉంటుంది ఇక్కడ, అవునా బి. రో వైజ్ చెక్ చేస్తే, మరి కాలమ్ వైజ్ చెక్ చేస్తే 0-1-0, 1-1 ఏది సేమ్ ఉంది, ఈ సేమ్ ఉంది. ఓకే, ఏ బార్ బి, అర్థమైంది కదండి ఈ విధంగా. ఓకే, సెకండ్ గ్రూప్ ఇస్ డన్. దెన్ ద థర్డ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ ఏంటిది నాకు ఇక్కడ, థర్డ్ గ్రూప్ ఎలా చెక్ చేయాలి, మరి ఏ ఏ బార్లో, థర్డ్ గ్రూప్లో ఏ బార్ అనే, ఏ బార్లో ఉంది థర్డ్ గ్రూప్, ఏలో ఉంది, కంటే ఏ బార్ టు ఏ వేరియట్ అవుతుంది, ఒక దాంట్లో ఉంటే అదే రాయండి. లేదు అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ ఇందాక 4 1s ఇక్కడే ఉంది కాబట్టి ఇది రాశాను, ఇక్కడ ఏ బార్లో ఉంది, ఏలో ఉంది కాబట్టి ఏని డినోట్ చేయొద్దు. రో చూస్తే ఎలా ఉంది, 0-0 అంటే ఏ 0-0, రోలో ఏమున్నాయి, బీసీ కాబట్టి బి బార్ సి బార్ 0-0 అంటే. కాలంలో చూస్తే ఏంటిది, 0-0-0-1, ఏది యాజ్ ఇట్ ఈజ్గా రిపీట్ అవుతుంది, డి, బట్ 0 రిప్రజెంట్స్ డి బార్. ఓకే, దిస్ ఇస్ మై థర్డ్ గ్రూప్. మరి ఫోర్త్ గ్రూప్ ఏంటి మేడం అంటే, ఫోర్త్ గ్రూప్ ఇస్ ద కామన్ ఇన్ ఏ బార్ అండ్ ఏ, ఏ బార్ టు ఏకి వేరియట్ అవుతుంది కాబట్టి ఏ రాయని అవసరం లేదు. రో వైజ్ చెక్ చేస్తే ఏంటిది, 0-1, 0 రిప్రజెంట్స్ విత్ బి బార్, 1 రిప్రజెంట్స్ విత్ సి. మరి కాలం చెక్ చేస్తే 1-1, 1-1 అంటే కాలం ఏంటిది, 1-1 అంటే డి బార్ డిఈ. ఓకే, ఈ విధంగా రాయాల్సి ఉంటుంది, అర్థమైంది కదండి. దిస్ ఈస్ ద 5 వేరియబుల్ కే మ్యాప్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం, జస్ట్ నోట్ డౌన్. మీకు ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా మన కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. చూడండి అమ్మా, సెకండ్ ప్రాబ్లం వచ్చేసరికి ఏబిసిడిఈ ఇచ్చారు, మిన్ టర్మ్స్ ఇచ్చారు, నేను ఆల్రెడీ లొకేషన్స్ రాశాను, మీకు తెలుసు కదా గ్రే కోడ్ లొకేషన్స్. ఇప్పుడు ఇన్సర్టింగ్ 1s చేస్తాను, ఎక్కడెక్కడ ఇన్సర్ట్ చేయాలి 1s ని, 0+0, నెక్స్ట్ 2s+, నెక్స్ట్ 5, నెక్స్ట్ 7, అండ్ నెక్స్ట్ 13, ఇంకెక్కడండి 15 అండ్ 18, నెక్స్ట్ ఎక్కడుంది 18, డన్. 18 తర్వాత 20, 21, 23, 28, 29, 31. ఓకే, ఇప్పుడు మనం గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ ఎన్ని విధాలుగా, 2s either 2 or 4 or 8 or 16 or 32. 32 గ్రూపింగ్ ఉందా, లేదు. లేదు అని అంటే నెక్స్ట్ కమింగ్ టు 16 వన్స్ అట్ ఎ టైం రావచ్చా, ఇక్కడ అట్లీస్ట్ 8, ఇక్కడ ఒక 8, ఇక్కడ ఒక 8, 16 రావచ్చా, నో ఛాన్స్, ఓన్లీ 4, 8 వన్స్ మాత్రం వస్తాయండి. ఆ 8 వన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ ఏదైతే రిపీట్ అవుతుందో చూడండి, ఇది 4 వన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక్కడ ఏం లొకేషన్ సిమెట్రిక్గా ఏదుందండి, ఇగో ఈ లొకేషన్లో ఉన్నాయి, అంటే నాకు ఇది గ్రూప్ 1 ఫామ్ చేస్తుంది. డన్, 4, 8 వన్స్ అయిపోయింది. ఇంకా 8 వన్స్ తర్వాత ఇంకా ఎలాంటి 8 వన్స్ చేయొచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న 8 వన్స్ ఇంకా ఏదుంది, ఏ చేయొచ్చు చెప్పండి నాకు,
ఓకే, 8 వన్స్. ఇంకా ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. 8 వన్స్ ఇక్కడ ఒక్కసారి చూడండి, 30, 20, 29, 31 కదా, 28. ఇంకా మనం ఒకటి మిస్ అయినాం, 28, 31. ఓకే, డన్ డన్, కరెక్ట్. 8 వన్స్ అయిపోయినాయి. తర్వాత ఇంకే గ్రూప్ చేయొచ్చు చూడండి, కార్నర్ గ్రూపింగ్ 2 వన్స్. 8 వన్స్ చూడండి బెట, ఇక్కడ నాకు ఒక గ్రూప్ ఉంది రైట్. ఒకటి 4 వన్స్ ఒక గ్రూప్ చేశాను, 8 వన్స్. 4 వన్స్ ఇంకొక గ్రూప్ కూడా చేయొచ్చు, ఓన్లీ వన్ దాంట్లో. చూడండి, 8 వన్స్ ఇది పాసిబుల్ లేదు, 4 వన్స్ ఇది ఇంకొక గ్రూప్ చేయొచ్చు. ఇగో ఇదండి, దిస్ ఈజ్ మై సెకండ్ గ్రూప్. అంటే ఫస్ట్ 8 వన్స్ చేశాను, ఇక్కడ ఇక్కడ ఉంది, తర్వాత 4 వన్స్ చేశాను, డన్. ఇంకా ఎన్ని గ్రూప్స్ చేయొచ్చు, 2. ఇంకొకటి ఏంటి అని అంటే, కార్నర్ వన్స్ ఒక గ్రూప్ చేయొచ్చు, 2 వన్స్. ఇప్పుడు 2 వన్స్ ఇది గ్రూప్ చేయొచ్చా నేను, 2 వన్స్ ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్ అది చేయొచ్చు. అండ్ సింగిల్ వన్ కార్నర్ గ్రూపింగ్ ఒక వన్ చేయొచ్చు, 2 చేయొచ్చు. ఏంటంటే ఈ 2 కార్నర్స్ది ఒక గ్రూప్ అనుకోండి, ఏంటిది అది 3rd గ్రూప్. తర్వాత మళ్ళా ఇదొక కార్నర్ సేమ్ ప్లేస్, సేమ్ ప్లేస్ ఉంది కాబట్టి అది 4th గ్రూప్ కింద తీసుకుంటాను. ఓకే, అర్థమైంది కదా, క్లియర్. ఏమైనా వన్స్ మిగిలిపోయినాయా, లేదు. ఇప్పుడు నేను దీనికి బులియన్ ఎక్స్ప్రెషన్ రాస్తే, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ గ్రూప్ అంటే రెడ్ మార్క్తో చేశాను కదా, రోస్ 0, 1గా చేంజ్ అవుతుంది. కాన్స్టెంట్గా ఏది ఉంది, 1 ఉంది, 1 అంటే సి. ఓకే, డన్. మరి కాలంలో ఇక్కడ రెండిట్లో ఏది యాజ్ ఇట్ ఈజ్గా రిపీట్ అవుతుంది, 0, 1గా చేంజ్ అవుతుంది, డిఈ అనేది అలానే ఉంది కాబట్టి ఈ, దెన్ దట్ ఈస్ సిఈ. ఓకే, ఫస్ట్ గ్రూపింగ్ ఈజ్ ఓవర్. ఎందుకు మేడం, ఇది ఏ బార్ అండి, ఇది ఏ అండి, ఏ బార్ టు ఏ వేరియట్ అవుతుంది, రెండిట్లో ఉంది కాబట్టి నేను వాటిని డినోట్ చెయ్యను. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ గ్రూప్ అంటే ఇది కదండి, ఇది ఓన్లీ ఏలోనే ఉంది కాబట్టి నేను డినోట్ చేస్తా, ఏ బార్లో లేదు. ఓకే, తర్వాత రో వైజ్ చెక్ చేస్తే ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, సి. ఓకే, కాలమ్ వైజ్ చెక్ చేస్తే ఏది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, 0, 0 to 0 అంటే డి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, 0 కాబట్టి డి బార్. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సెకండ్ గ్రూప్ ఈజ్ ఓవర్. థర్డ్ గ్రూప్ ఏంటిది నాకు, కార్నర్ గ్రూప్, 2 కార్నర్స్ ఇక్కడే ఉన్నాయి, బట్ ఇక్కడే ఉన్నాయి, ఇందులో లేదు, ఏలో లేదు, ఏ బార్లోనే ఉంది కాబట్టి ఏ బార్ డినోట్ చేశాను. అండ్ ఇంకొకటి, ఇందాక ఏలో ఉండే కాబట్టి ఏ ఇక్కడే ఉన్నాయి. ఓకే, ఇది రో చెక్ చేస్తే బీసీ అంటే బి బార్ సి బార్, కాలమ్ చెక్ చేసామనుకోండి 0, 0, 1, 0 అంటే నాకు ఈ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, ఈ బార్. ఇజ్ ఇట్ క్లియర్? ఏ బార్, బి బార్, సి బార్, ఈ బార్. ఓకే, ఫోర్త్ గ్రూప్ ఏంటిది, ఇగో ఇదండి బ్లూ కలర్ది, ఇది ఫోర్త్ గ్రూప్ చెక్ చేస్తే ఇది నాకు ఏది. ఫోర్త్ గ్రూప్ ఎలా అని అంటే రెండిట్లో ఉంది కాబట్టి ఏ బార్ రాదు, కాలమ్ అంటే బి బార్ సి బార్, రో ఏంటి వస్తుంది, డి ఈ బార్. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ డి డినోట్స్ విత్ 1, డినోట్స్ విత్ డి, 0 డినోట్స్ విత్ ఈ బార్. ఓకే, దిస్ ఈజ్ మై బులియన్ ఎక్స్ప్రెషన్. అర్థమైంది కదండి, ఈ విధంగా మనం 5 వేరియబుల్కి మ్యాప్ అనేది మ్యాపింగ్ చేస్తాము. ఇంకా మీకు అర్థం కాకుంటే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి, ముందు వీడియోలు చెక్ చేసుకోండి, ఒకటికి 2 సార్లు చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది బేటా. ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.